హాయ్ హలో, వెల్కమ్ టు గణరుచులు. పండగలు వస్తున్నాయి కదండి, పండగలకి ఇలా రకరకాల స్వీట్స్ అన్నీ మనం చేయలేము కాబట్టి కొన్నన్న ఇలా వెరైటీస్ బయట స్వీట్ షాప్లో తీసుకోవచ్చు. ఇది ఫెస్టివల్ స్వీట్స్ అడ్డానండి, చాలా బాగుంటాయి. ఇక్కడ అన్నీ హైజీన్గా చాలా బాగా చేస్తారు. డిఫరెంట్ కంట్రీ స్వీట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ బక్లావాస్ అండి, టర్కిష్ స్పెషల్ అనమాట. ఇది నెక్స్ట్ పిట్టగూడు లాగా ఉంది కదా, లోపలన్నీ డ్రై ఫ్రూట్స్తో చాలా బాగున్నాయి. ఇది ఫేమస్ అరబ్ స్వీట్ అండి, కునాఫా. ఒక పీస్ 100 రూపీస్ అని రాశారు. దాని రుచి ఏంటి, దాని టేస్ట్ ఏంటని, కునాఫా స్పెషల్ ఏంటనేది ఒక్కసారన్నా రుచి చూడాల్సిందే. చూడండి ఆల్మండ్ నెస్ట్ బక్లావాస్, ఇలా ఈ కాజుతో, కాజు స్ట్రాబెర్రీ అంట, ఈ మధ్యలో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది. ఇవేమో కాజు బాల్స్ లాగా, డిఫరెంట్ ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. ఇదైతే పర్స్ లాగానే ఉంది కదా, చిన్న చిన్న పర్సెస్ లాగా అంటే నాకు చాలా ముచ్చటేసింది అది చూస్తూ ఉంటే. ఇలా రకరకాల స్వీట్స్ ఉన్నాయి, కాజు పాట్ అట్లా, లోపలన్నీ డ్రై ఫ్రూట్స్తో చాలా బాగున్నాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది మిక్స్డ్ ఫ్రూట్స్ బక్లావా, అంజీర్ బక్లావా, ఆల్మండ్ బక్లావా ఇవన్నీ ఉన్నాయి. ఇదేమో లిచ్చి గుల్ల, రౌండ్ రౌండ్ పాట్స్లో ఉన్నాయి. ఇవన్నీ బెంగాలీ స్వీట్స్ అనమాట, చాలా బాగున్నాయి. వెరైటీస్ ఆఫ్ బెంగాలీ స్వీట్స్ అండి. ఇదేమో చిన్న చిన్న కుండలలో ఉన్నాయి చూడండి. ఇది మట్కి కాదంబరి అంట. ఇవన్నీ కూడా చిన్న కుండలలో షేప్ ఇచ్చి పైనుంచి మలాయ్ రోల్ అంట. ఈ రకరకాల స్వీట్స్ ఉన్నాయని, మనము బెంగాలీ తినొచ్చు, నార్త్ ఇండియన్ స్వీట్స్ తినొచ్చు, సౌత్ ఇండియన్ స్వీట్స్ తినొచ్చు, డిఫరెంట్ కంట్రీ స్వీట్స్ కూడా ఇక్కడ తినొచ్చు, అవైలబుల్గా ఉన్నాయి. లిచ్చిస్తో వేసి జ్యూసీ స్వీట్స్ అనేవి బెంగాలీ స్వీట్స్, చాలా బాగున్నాయి. ఇది రాజ్భోగ్, రాజస్థాన్ స్పెషల్ రాజ్భోగ్, మార్వాడీస్ బాగా చేస్తారు ఇవి. ఇది రసగుల్లా అనమాట, పక్కన ఉన్నాయి. రస్మలై కూడా ఉంది. రస్మలై వేరే చోట మనకు లిక్విడ్గా ఉంటుంది దాని జ్యూస్, కాకపోతే ఇక్కడ థిక్గా ఉంది. ఇది చూడండి, చెంచం, శాండ్విచెస్ ఇలా రకరకాల ఉన్నాయండి. ఇవి శాండ్విచెస్ అనమాట, జ్యూసీ బెంగాలీ స్వీట్స్. ఇవి పాన్ స్వీట్స్, ఇవన్నీ రకాలు ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ ఏరియాలో కూడా ఉంటుంది స్వీట్ షాప్. కుర్బానీ మీఠా, శ్రీకాంత్, బాసుంతి, రబడి, ఇలా రకరకాలవి థిక్ జ్యూస్ స్వీట్స్ ఉన్నాయి. ఒక్క పీస్ అన్నా మనం కొనుక్కొని తినొచ్చు. వెరైటీస్ అన్నీ మనం ఇంట్లో చేసుకోలేము కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయి. ఇవేమో హాట్స్ అనమాట, కాజు అన్ని మిక్స్డ్ కాజు ఫ్రై, కాజు పెప్పర్ ఫ్రై, కాజు పకోడీ, కాజు చిల్లీ ఫ్రై, అన్నీ ఇలా ప్లెయిన్ కాజు ఫ్రై, అన్నీ మిక్స్డ్ కాజు కిస్మిస్ అన్నీ దాంతో ఫ్రై అనమాట, చాలా బాగున్నాయి. సకినాలు కూడా ఉన్నాయండి ఇక్కడ, వైట్ సకినాలు, బాకర్వాడి, ఇలా మనకు ఇగో ఇదేనండి వైట్ సకినాలు. మనకు హాట్ ఉంది, స్వీట్ ఉంది, సమోసా, కచోరీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎంగేజ్మెంట్, శ్రీమంతము, బర్త్డేస్కి ఇందులో మొత్తం స్వీట్స్తో నింపి ఇలా డెకరేషన్ చేయించుకొని పెట్టుకుంటున్నారు కదా. ఇవాళ రేపు ట్రెండ్ ఇది. ఇలా బుట్టలలో కూడా డిఫరెంట్ పెద్ద పెద్ద సైజు స్వీట్స్ తీస్తున్నారు. ఇది ప్యాక్ చేయించి గిఫ్ట్ ప్యాక్ లాగా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవాళ రేపు ట్రెండ్ నడుస్తుంది కదా, ఏ పార్టీ అయినా సరే ఇలాంటివి పెట్టి పెడుతున్నారు ముందట డెకరేషన్గా. ఇవి మోతీచూర్ లడ్డు, ఇంకా చెప్పని అవసరం లేదు. మోతీచూర్ లడ్డు అంటే ఫ్రెష్గా ఉంటుంది. మీరు 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా తీసి అది ఒక 5-10 మినిట్స్ బయట పెట్టి తిన్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంది. నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోయినట్టుగా ఉంది మోతీచూర్ లడ్డు. స్ట్రాబెర్రీ బాదం హల్వా రెడ్ కలర్లో ఉంది చూడండి. ఇవన్నీ చూస్తే మీకు పేస్ట్రీస్ లాగా అనిపిస్తున్నాయి, కాకపోతే ఇవన్నీ స్వీట్సేనండి. రకరకాల స్వీట్స్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్తే కానీ మీకు అర్థమవుతుంది. టార్ కాజు బర్ఫీ అంట, ఇది డైమండ్ షేప్లో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్తో ఉంది కాజు స్వీట్స్. ఇవన్నీ కూడా ఇలా రకరకాలు ఉన్నాయండి స్వీట్స్, బాకర్వాడి, డోక్లా, ఎన్ని స్వీట్స్ ఒక్కొక్క పీస్ తిన్నా కూడా మనకు తనివి తీరదు. అన్ని రకాలు, అసలు అన్నీ చూస్తే నోరూరిపోతుంది, అంత బాగున్నాయి. ఎగ్లెస్ పేస్ట్రీస్ అండ్ కేక్స్ అండి, నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినకపోయినా ఇక్కడ రకరకాల ప్యూర్ వెజిటేరియన్ కేక్స్ అనమాట. ఇవి రకరకాల పేస్ట్రీస్, కేక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ గ్లాస్ డోర్స్తో మూసి ఉన్నాయి.
అసలు ఏమీ అక్కడ ఈగ దోమ అనేది ఏది లేకుండా క్లీన్గా హైజీన్గా ఉన్నాయి. కింద డోక్లాస్ ఉన్నాయి చూడండి, రెండు మూడు రకాల వెరైటీస్ ఆఫ్ డోక్లాస్ ఉన్నాయి. ఇవేమో ప్యాక్ చేసి ఉన్నాయి, దీంతోపాటు బిల్ కూడా పెట్టేశారు. అలా కొన్ని అమ్ముతున్నారు, కొన్ని ఏమో ఓన్లీ ఫర్ డిస్ప్లే అనమాట. ఇలా గిఫ్ట్ ప్యాక్స్ లాగా మనకు ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా దివాళీ, ఇవేమో డ్రై ఫ్రూట్స్ అన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టేశారు, డిజైన్గా ప్యాక్ చేసి పెట్టేశారు దివాళీ దసరాకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి, ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్ళడానికి. ఇవేమో ఓన్లీ ఫర్ డిస్ప్లే అనమాట. 1 kg, 2 kg ప్యాకెట్స్ ఉన్నాయి, 1/2 kg ప్యాకెట్ కూడా ఉంది. ఈ ప్యాకెట్స్ పైన డేట్ అమౌంట్ కూడా ఉంది, కేజీకి ఎంత 1/2 kg ఎంత, స్వీట్ని బట్టి అక్కడ అమౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎప్పుడు రెడీ చేశారో దాని డేట్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. మనము ఈ విధంగా ప్యాక్ చేయించి ఆన్ ద స్పాట్ తీసుకోవచ్చు, మనకి ఏ స్వీట్స్ ఎంత కావాలనేది తీసుకోవచ్చు. రకరకాల స్వీట్స్ మనకి ఏది ఇష్టం ఉంటే, ఏది ఎంత క్వాంటిటీ కావాలో అంత పెట్టి మనం ప్యాక్ చేయించుకోవచ్చు 1 kg, 2 kg అలా. ఇది చూడండి అంజీర్ విత్ డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి కదా. ఈ మధ్యలో డార్క్ కలర్లో అల్వాలు ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయండి. ఇవేమో మొత్తం డిజైనర్గా ఇట్లా ప్యాక్ చేసి పెట్టేశారు డ్రై ఫ్రూట్స్ అన్నీ. మనం పిక్ చేసుకొని పేమెంట్ చేసి వచ్చేయడమే, అంత బాగున్నాయి. గిఫ్ట్ ప్యాకింగ్ కానీ స్వీట్స్ పెద్ద పెద్ద సైజులో చేయించుకోవాలన్నా ఒకేషనల్గా పార్టీగా చాలా బాగుంది. ఇవేమో బాక్సెస్ అనమాట, ఈ బాక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో డ్రై ఫ్రూట్స్ నింపిస్తారు, అలా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు ఇలా ప్యాక్ చేసిస్తాము అని. మనకి ఏవేవి కావాలో అందులో ఏం ఐటమ్స్ కావాలో కూడా అలా ప్యాక్ చేసిస్తున్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. దాదూస్ అండి ఇది, చాలా ఫేమస్ స్వీట్స్ అనమాట మన హైదరాబాద్లో. మీ ఏరియాలో కూడా ఎక్కడైనా దాదూస్లో ఇలాంటి స్వీట్స్ ఉంటాయి. ఇండియన్ స్టైలే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ స్టైల్ స్వీట్ ఒక్క పీస్ అనే తినాలనిపిస్తుంది కదా, దాదూస్ స్వీట్ అడ్డాకి వెళ్ళండి. ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు స్విగ్గీ జొమాటోలో. వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా టైట్గా ఉంటుంది, ఒక్క చుక్క జ్యూస్ కూడా బయటికి కారదు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.